हाई अंडी वेलकम बैक टू अवर चैनल अंदर एला बहुत कदा ने बहुना मरी इवा मन वीडियो और मंच हेयर ग्रोथ रेमेडी तो मरला मे मुकोचा मन की एक्वे हेयर फॉल अने चाल समस्या कदा प्रति अला हेयर फॉल मन ईजी एला तग्गुच्छ मन ऊड़पोन जुटा मरला चूसकोवच्छने वीडियो मैं चूदा इदे चाल मंच रेमडी प्रतीजी चुस्कुस्तु दीनकते फस्ट मन वे गुंटगरगड़ाकन गुंटगर గరడాకులో ఉన్న స్పెషాలిటీ ఏంది అంటే వైట్ హెయిర్ ని బ్లాక్ చేస్తదన్నమాట అంటే మనకి రూట్స్ లో ఎక్కడైతే డ్యామేజ్ అయ్యిందో అక్కడ మన మెలనిన్ ను ఉత్పత్తి ఎక్కడైతే తగ్గిపోయిందో ఆ పార్ట్స్ లోకి ఈ గుంటగరడాక అనేది ఆ వాటిలో ఉన్న గుణాలు అంతా కూడా అక్కడ చేరి మనం అప్లై చేసినప్పుడు ఆ మెలనిన్ తిరిగి ఉత్పత్తి అవడానికి మన వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అవడానికి హెల్ప్ చేస్తదన్నమాట సో అది ఒక గుప్పెడు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకులో కూడా మంచి పోషక విలువలు మిరర్ విటమిన్స్ ఉన్నాయండి ఎందుకంటే వైట్ హెయిర్ ని బ్లాక్ చేయడానికి ఊడిన చుట్టి తిరిగి రావడానికి అయితే మంచి పోషకాలు అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఈ రెండింటిని తీసుకొని మనం ఒక చిన్న బౌల్ లో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దాంతో కూడా మందారం ఆకులు అనేది యాడ్ చేయాలన్నమాట మన జుట్టు సిల్కీగా షైనీగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి అయితే ఈ మందారం ఆకు అనేది హెల్ప్ చేస్తుంది ఓకే ఫస్ట్ నుంచి కూడా మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా మందారం ఆకుతో మందారం తైలంతో ఇట్లా అన్ని ప్యాక్స్ గాని ఆయిల్స్ గాని యూస్ చేసేవాళ్ళు కదా సో మందారం ఆకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుందన్నమాట హెయిర్ గ్రోత్ కి ఇది వచ్చేసి రోజ్మేరీ లీవ్స్ అండి ఈ రోజ్మేరీ లీవ్స్ వచ్చేసి ఇందులో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ అన్నమాట జుట్టు బలంగా పెరగడానికి ఉపయోగపడుతదండి అంటే రూట్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తదన్నమాట ఇవి కూడా కుదుళ్ళు బలపరిచి జుట్టు పొడవుగా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ రిపేర్ చేసి పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఆకులు కూడా ఒక 4-5 ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్ అవడానికి ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టాప్ చేసేస్తాయి తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్ లో అంతా రిపేర్ చేస్తదన్నమాట ఈ లిక్విడ్ అనేది అంత పవర్ఫుల్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏందంటే వైట్ హెయిర్ ని బ్లాక్ చేస్తుంది మనం వేసిన ఇందులో గుంటగరడాకు కరివేపాకు కాబట్టి చక్కగా హెయిర్ అనేది వైట్ గా ఉంటే గనక ఎక్కడైనా అవి కూడా బ్లాక్ అయిపోతాయి అంటే ఇది రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుందండి కనీసం వారానికి 2 సార్లన్న ఈ లిక్విడ్ ని మీరు హెయిర్ కి అప్లై చేయండి ఓకేనా ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఆ లిక్విడ్ స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మళ్ళా మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం కాటన్ తోటి మంచిగా డిప్ చేసి రూట్స్ నుంచి కూడా మంచిగా మనం ప్రెజర్ పెట్టి మరి అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్ ఎంత పొడుగుందో అంత పొడుగు హెయిర్ అంతా అప్లై చేయాలి కొంచెం ఒక అరగంట సేపు జస్ట్ అలాగా మసాజ్ చేసి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి ఒక అరగంట పాటు వదిలేసేయండి వదిలేసిన తర్వాత అప్పుడు మనకి నార్మల్ గా మనం ఏ షాంపూ తో యూస్ చేస్తూ ఉంటామో హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు అదే షాంపూ తో మీరు రెగ్యులర్ గా వాష్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా 3 మంత్స్ అయితే కంపల్సరీగా చేసి మీరు అబ్జర్వ్ చేయండి మీ హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి వైట్ హెయిర్ బ్లాక్ అవుతుందా లేదా అని కూడా అబ్జర్వ్ చేయండి ఇది ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ప్రాసెస్ చేసి మీరు హెయిర్ కి అప్లై చేస్తూ మీరు అబ్జర్వ్ చేయండి మీకు రిజల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది మీకు కంపల్సరీగా రిజల్ట్ వచ్చిన తర్వాత నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా బెస్ట్ రెమెడీస్ అన్నమాట హెయిర్ నేచురల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ హెయిర్ ఫాల్ స్టాప్ అయ్యే రెమెడీస్ వైట్ హెయిర్ తగ్గించుకునే రెమెడీస్ అన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు మనకి ఇలాంటివి గనుక ఇంట్లో గనుక ఉంటాయి కదా ఇలాంటి పిల్లర్ తో అయినా కూడా మనం హెయిర్ రూట్స్ కి అప్లై చేసుకోవచ్చు లేదా కాటన్ తో అయినా అప్లై చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో